ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. అష్టమంలో ఉన్నటువంటి శనికారణం చేత ఆకస్మికమైనటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. అధికారుల వల్ల, ముఖ్యంగా పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరే చేశారని మీ మీద అభాండాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సన్నిహితుడు, మిత్రుడు అని భావించినటువంటి ఒక ఆత్మీయుడు శాశ్వతంగా దూరం కావడంతో ఆ జ్ఞాపకాలు మీ మానసిక వేదన కారణమవుతాయి. వాడే ఉంటే ఈ రకమైన పరిస్థితులు ఉండేవా, ఈ రకంగా నా మానసిక పరిస్థితి ఉండేదా, కుటుంబ పరిస్థితులు ఈ విధంగా ఉండేవా అని ఎంతగానో మీరు బాధపడతారు. సాధించినట్టు ఘన విజయాలు చూసి సంతోషించేవాడు ఎవడు లేడని మీరు బాధపడతారు. ఈ పైకి సంతోషం ప్రకటిస్తున్న వాళ్ళంతా కూడాను నాటకాలు రాయలేదని చెప్పని మీరు భావిస్తారు. అదే నిజం కూడా. ప్రతి విషయంలో కూడాను ధర్మాన్ని తప్పకుండా సక్రమమైనటువంటి పనులు చేయాలని చెప్పని మీరు భావిస్తారు. వివాహ సంబంధమైన సమస్యలు తీరిపోతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు తీసుకున్న నూతన నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఇతర చోట్ల కూడా ఉద్యోగం చేయడానికి ఆఫర్లు లభించే పరిస్థితి గోచరిస్తుంది. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకే స్థానానికి బదిలీ అయ్యేటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. వివాహ శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళ మాటకే నిర్ణయాలను వదిలేస్తారు. మీరు చూస్తున్న సంబంధాలు వాళ్ళకి నచ్చవు, వాళ్ళు చెప్పిన సంబంధాలు మీకు నచ్చవు, మీ ఇద్దరికీ నచ్చిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎదుటి వాళ్ళకి నచ్చవు. జాతకాలు బాగాలేదని చెప్పని కొంతమంది మంచి మంచి సంబంధాలు చెడగొడతారు. అది కూడా ఇబ్బందికరమైన పరిణామంగానే పరిణమిస్తుంది. అంచేత ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలన్న భావంతో ఇంట్లో వాళ్ళకి మీరు స్వేచ్ఛనిచ్చి మీ నిర్ణయాలు తీసుకోండి, నేను అమలు చేస్తాను అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. శత్రువర్గం మళ్ళీ పైకి వస్తుందని, వాళ్ళ వల్ల ఇబ్బందులు రాబోతున్నాయని గట్టిగా గ్రహిస్తారు. మానసికమైనటువంటి వ్యధ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఏదో విధంగా వాళ్ళని అధిగమించాలని రకరకాల మార్గాలు అన్వేషించి తప్పకుండా వాళ్ళని అంతు చూడగలుగుతారు. మీకు ఎదురు రానటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కల్పించుకోగలుగుతారు. మీరంటే ఉన్న గౌరవంతో పాటు, భక్తితో పాటు భయం కూడా ఏర్పడుతుంది. ఈ వ్యక్తితో పెట్టుకుంటే మనం చాలా ఇబ్బంది పడతాం అనే విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా గ్రహించగలుగుతారు. అన్య భాషల్లో మీకున్నటువంటి ప్రావీణ్యత ఉపయోగపడుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా టెక్నీషియన్స్కి చాలా అనుకూలంగా ఉంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలో కూడాను అన్నీ ఆలోచించి ఆచిచూచి నిర్ణయాలు తీసుకొని వ్యాపారాన్ని విజయపథంలో నడిపించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ వ్యక్తిగతంగా మీకున్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో అది వ్యాపారపరంగా కూడా మీకు మేలు చేస్తుంది. ఎవరికీ రానటువంటి ఆర్డర్లు కూడా మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములు కాతలతో దీపారాధన చేయండి. మహాతీర్థపొడితోటి, సిద్ధగాధంతో అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దైవికమనే పొడితోటి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నరదృష్టి, గురదృష్టి, బద్ధదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని పెద్దలు చెప్తున్నారు. అదే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.